హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హైడ్రాలిక్ సిస్టమ్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో హైడ్రాలిక్ సిస్టమ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఫ్లూయిడ్ యూస్ చేసి, అదే ఆయిల్ అయి ఉండొచ్చు లేకపోతే వేరే ఏదైనా ఫ్లూయిడ్ యూస్ చేసి ఏదైనా వర్క్ కన్వర్ట్ చేస్తే, అంటే మెకానికల్ వర్క్గా దాన్ని కన్వర్ట్ చేస్తే దాన్ని మనం హైడ్రాలిక్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా ఎయిర్ కానీ ఇన్ కేస్ యూస్ చేసి ఇలా ఉంటే దాన్ని మనం న్యూమాటిక్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే లిక్విడ్ ఫ్లూయిడ్ వాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనం ముందుగా కాంపోనెంట్స్ తెలుసుకుందాం. ఇది ఫ్లూయిడ్ ట్యాంక్, ఇది ఫిల్టర్ అండ్ హైడ్రాలిక్ పంపు. సో పంప్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ ప్రెజర్ రెగ్యులేటర్ ఇది. నెక్స్ట్ ఇది కంట్రోలర్ వాల్వ్. సో ఇది కంట్రోల్ వాల్వ్. నెక్స్ట్ ఇది సిలిండర్ అండ్ ఇది పిస్టన్. అండ్ ఇక్కడ మనం ఒక లిఫ్టర్ వెయిట్, అంటే ఏదైతే మనం చేస్తున్నామో అది పైకి కిందకి, అంటే ఫార్వర్డ్ మోషను, అప్వర్డ్ మోషను, డౌన్వర్డ్ మోషను మనకి మూమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫ్లూయిడ్ ట్యాంక్లో ఫ్లూయిడ్ ఉంటుంది. సో హైడ్రాలిక్ ఫ్లూయిడ్ మనం సాధారణంగా తీసుకుంటూ ఉంటాం. సో ఈ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే, మనకి ఫిల్టర్ ద్వారా హైడ్రాలిక్ పంప్లోకి వెళ్తుంది. ఫిల్టర్ ఎందుకు అంటే, ఏవైనా అన్వాంటెడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఈ ఫిల్టర్లో ఫిల్టర్ అయిపోతుంది. ఈ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ హైడ్రాలిక్ పంప్లో ఏం చేస్తుంది అంటే, మనకి కావలసిన రిక్వైర్డ్ ప్రెజర్, ఆ రిక్వైర్డ్ ప్రెజర్ ఏదైతే కావాలో ఆ ప్రెజర్ని బిల్డప్ చేయడానికి మనం ఇక్కడ హైడ్రాలిక్ పంప్ వాడతాం. సో అది పంపు మనం పంప్ చేసినప్పుడు ఇక్కడ ప్రెజర్ రెగ్యులేటర్ ఉంటుంది. ఆ ప్రెజర్ రెగ్యులేటర్ ఏంటంటే, మనకి ఇక్కడ కావలసినట్టుగా మనం ఎంత ప్రెజర్ అయితే కావాలో, అంటే డిజైన్ మనం ఎంత అయితే అనుకున్నామో అంతే పంపించేలాగా, ఇన్ కేస్ ఎక్సెస్ వస్తే అది తిరిగి మళ్ళీ ఈ సంప్ అంటారు లేదా రిజర్వాయర్ అంటారు, ఈ ట్యాంక్కి, ఫ్లూయిడ్ ట్యాంక్కి వెళ్ళిపోతుంది. సో అది ప్రెజర్ రెగ్యులేటర్ చేసే పని. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, మళ్ళీ ఇక్కడ కంట్రోల్ వాల్వ్ ఒకటి ఉంది. సో కంట్రోల్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే, మనకి ఇక్కడ టూ వేస్ ఉన్నాయి, ఏ అండ్ బి. సపోజ్ మనం ఈ పిస్టన్ మూమెంటు ఫార్వర్డ్ కావాలనుకుందాం, అంటే పైకి వెళ్ళాలి. సో ఇక్కడ ఏదైతే వెయిట్ ఉందో, సో ఈ వెయిట్ మనకి పైకి లిఫ్ట్ చేయాలి. సో పైకి లిఫ్ట్ చేయాలి అన్నప్పుడు ఈ హైడ్రాలిక్ పంప్ నుంచి ప్రెజర్ రెగ్యులేటర్ ద్వారా వెళ్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే, ఈ కంట్రోల్ వాల్వ్లో టూ వే లేదా త్రీ వే డైరెక్షన్ వాల్వ్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే, ఇక్కడ బీకి వెళ్ళేటట్టుగా, ఏకి క్లోజ్ అయిపోయేటట్టుగా మనం ఇక్కడ కంట్రోల్ వాల్వ్ను సెట్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే, మనకి ఈ ప్రెజరైజ్ అయిన ఈ ప్రెజర్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే, డైరెక్ట్గా ఈ సిలిండర్లోకి వెళ్తుంది. సో ఈ సిలిండర్లోకి వెళ్ళి ఏమవుతుంది, ఇక్కడ ఈ పిస్టన్ని అప్వర్డ్ పోర్షన్కి పుష్ చేస్తుంది. అంటే ఇలా వచ్చిన ఫ్లూయిడ్ ఇలా పుష్ చేస్తుంది. ఎప్పుడైతే పుష్ చేసిందో, ఇక్కడున్న ఈ వెయిట్ ఏమైంది, ఇలా పైకి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది అంటే, ఇన్ కేస్ మనకి ఇప్పుడు మనం సాధారణంగా ఇవి కార్ వాషింగ్లోని లేదా కొన్ని హైడ్రాలిక్ సిస్టంలో కూడా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వాల్వ్స్, ఆన్ ఆఫ్ వాల్వ్స్, మన కంట్రోల్ వాల్వ్స్ కూడా హైడ్రాలిక్ సిస్టమ్ వాడుతూ ఉంటారు, కొన్నిట్లో న్యూమాటిక్ సిస్టమ్ వాడుతూ ఉంటారు. సో జనరల్గా మనం ఎక్కువగా చూసేది కార్ వాషింగ్స్కి కార్ లిఫ్ట్ చేస్తారు కదా. సో అలాంటి దగ్గర మనం ఇక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటారు. జనరల్గా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, పైకి లిఫ్ట్ చేసాం. సో మనకి ఏదైతే వర్క్ అయిందో అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి మనం పంపించుకోవాలనుకున్నప్పుడు ఈ కంట్రోల్ వాల్వ్ని ఏం చేస్తాం అంటే, మళ్ళీ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్నప్పుడు బీకి పాస్ అవ్వదు, ఓన్లీ ఏకి ఒక్కటే పాస్ అవుతుంది. సో ఏకి పాస్ అయినప్పుడు ఇక్కడ ఏదైతే ఫ్లూయిడ్ ఉందో అది మళ్ళీ ఈ దీని పిస్టన్ మీద ప్రెజర్ ఎక్కువ ఇలా కిందకు వస్తుంది. సో
అయినప్పుడు ఏంటి, ఈ పిస్టన్ ఇలా కిందకు డౌన్వర్డ్ మోషన్ వస్తుంది. సో డౌన్వర్డ్ మోషన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే వెయిట్ ఉందో లేదా వాల్వ్ ఉందో లేదా ఏదైనా సరే లోవర్ అవుతుందన్నమాట. సో కిందకు వస్తుంది. ఓకే, కానీ అప్వర్డ్ మోషను డౌన్వర్డ్ మోషను మనం అచీవ్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏ ద్వారా మనం పంపించినప్పుడు బీలో కొంత ఫ్లూయిడ్ ఉంటుంది. మరి ఆ ఫ్లూయిడ్ ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు మళ్ళీ ఇలా బ్యాక్వర్డ్కి వెళ్ళి సంపుకు వెళ్ళిపోతుంది డౌన్వర్డ్ మోషన్ వచ్చినప్పుడు. అదేవిధంగా బీ కూడా ఇలా ఫార్వర్డ్ అయినప్పుడు ఇలా బ్యాక్వర్డ్ మోషన్. అందుకే మనకు చూసారా బై డైరెక్షన్ ఇక్కడ ఇచ్చారు. సో ఇలా వెళ్తుంది మళ్ళీ తిరిగి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది బ్రీఫ్గా హైడ్రాలిక్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల్సిందిగా కోరుచున్నాను. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.